Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో మరో సర్వే. ఈ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు అంటే ఏపీలో ఎన్నికల సర్వేలు ఊపందుకున్నాయి. కొద్ది కాలం క్రితం రెండు జాతీయ మీడియా సంస్థలు ఇండియా టీవీ టైమ్స్ నౌ దేశవ్యాప్త సర్వేలో భాగంగా ఏపీలో కూడా సర్వే నిర్వహించి నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సర్వేల నివేదిక వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ వైసీపీ గెలవడం ఖాయమని తేల్చాయి. దీంతో టీడీపీ క్యాంపులో కలకలం మొదలైంది. ఆ సర్వేలకు పోటీగానా అన్నట్లుగా వరుస సర్వేలు మొదలయ్యాయి. మొన్న ఆత్మసాక్షి పేరుతో విడుదలైన సర్వేలో టీడీపీ గెలుపు ఖాయమని తేల్చేశారు. ఇప్పుడు మరో సర్వే కూడా బయటకు వచ్చింది. విశేషం ఏమిటంటే ఆ సర్వే పేరులోనే పెద్ద మతలపు ఉంది. ఎన్డీటీ సర్వే అట. అంటే ఎన్డీటీవీకి ఒక అక్షరం తక్కువ అన్నమాట. ఆనాట ఈనాట అది జాతీయ మీడియా ఎన్డీటీవీ సర్వేగా వినపడాలన్నది వారి తెలివి కావచ్చు. ఈ ప్రహసనం పక్కన పెట్టి ఆ సర్వేలో ఏముందో చూద్దాం. ఎలా చూసుకున్నా 2024 ఎన్నికల్లో చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని మొదలుపెట్టిన ఈ సర్వేలో టీడీపీ జనసేన కూటమికి 146, వైసీపీకి 29 సీట్లు వస్తాయని చెప్పేశారు. అదే గనక టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేస్తే ఇద్దరికి వరుసగా 98.5 సీట్లు వస్తాయట. ఈ నేపథ్యంలో వైసీపీకి 72 వస్తాయని లెక్క తేల్చారు. ఇక్కడ విశేషం ముందు చూడండి. జనసేనకు టీడీపీతో పొత్తు తప్ప వేరే దిక్కు లేదని, జనసేన ప్రమేయం లేకపోయినా టీడీపీ సింగిల్ హ్యాండెడ్ గా 98 సీట్లు గెలిచేసి ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని కదా. అంటే పవన్ కళ్యాణ్ గాలిని నిలువెత్తా తీసేసిన సర్వే ఇది. విడిగా పోటీ చేయడం వల్ల యాంటీ వైసీపీ ఓటు ఎంత భయంకరంగా చీలిపోయినా కూడా టీడీపీకి 98 సీట్లు వచ్చేస్తున్నప్పుడు ఇక ఆ పార్టీకి జనసేనతో పొత్తెందుకు? మొన్నటికి మొన్న మహానాయుడికి కాస్త రెస్పాన్స్ రాగానే జనసేనను దూరం పెట్టి మళ్లీ వైసీపీ ప్లేన్ హిట్ అవ్వగానే జనసేనతో పొత్తు కోసం తహతహలాడుతున్న టీడీపీ ఈ సర్వేను నమ్మితే పవన్ కళ్యాణ్ పట్టించుకుంటుందా? అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఈ సర్వే అలా బయటకొచ్చిందో లేదో కొన్ని ఛానళ్లలో చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చలో ఒకతను మాట్లాడుతూ రోజుకు సర్వే వస్తోంది, దేనిని నమ్మలేని నేపథ్యంలో ఈ ఎన్డీటీ సర్వే మాత్రం నికార్సుగా ఉందని చెప్పాడు. నిజం చెప్పాలంటే వీళ్ళలో చాలా మంది విశ్లేషకులు విశ్లేషణ శక్తిని ఎప్పుడో కోల్పోయారు. ఎందుకంటే జాతీయ సర్వేలైన మూడ్ ఆఫ్ ది నేషన్, టైమ్స్ నో మొదలైన వాటిల్లో భిన్నమైన సర్వేలు వచ్చాయి. టీడీపీకి మళ్లీ ఓటమి ఖాయమన్నాయి. కానీ ఆ సర్వేలను మాత్రం టీడీపీ అనుకూల మీడియా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ఎన్డీటీ పేరుతో బయటకొచ్చిన సర్వేలు మాత్రం టీడీపీ అనుకూల మీడియా హోరెత్తిస్తోంది. ఈ సర్వేలపై ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానిస్తూ ఈ సర్వేలు ఎందుకయ్యా అంటే జనం కోసం కంటే కేడర్కు పార్టీ వర్గాలకి ఉత్సాహం అందించడానికి అని చెప్పారు. ఇటీవల కొద్ది కాలంలోనే దాదాపుగా 4-5 సర్వేలు ఇలాంటివి బయటకొచ్చాయి. ఇక ఎన్నికలు వచ్చే నాటికి ఎన్ని సర్వేలు బయటకొస్తాయో